ప్రళయ గోదావరి ప్రభావంతో విలీన మండలాలు అతలాకుతలమయ్యాయి. కూనవరం, ఎటపాక, విఆర్పురం మండలాల్లోని ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ప్రభుత్వం పట్టించుకోలేదని, గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామంటున్నారు. కనీసం మంచినీరు ఇచ్చే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ అయ్యప్పస్వామి అందిస్తారు. ప్రశాంతంగా ఉండే గోదారమ్మ ప్రళయ గోదావరిగా మారడంతో ప్రకృతి కన్నెర చేయడంతో మొత్తం విలీన మండలాలు అతలాకుతలమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం మనం కూనవరం మండలం ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నాం. ప్రస్తుతం మనం కూనవరం గ్రామంలో ఉన్నటువంటి చినార్కూరు గ్రామంలో ఉండడం కూడా జరిగింది. మన దగ్గర కొంతమంది ఉన్నారు, ఆరు మాటలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు, అసలు మీది ఏ గ్రామం, మీ పరిస్థితి ఎలా ఉంది? గోదావరికి వచ్చినామండి. గోదావరి ఏం బట్టలు తెచ్చుకోలేదండి. మొత్తం ఇదిగో చిన్న బరకాలు కూడా మా మేము సొంతం కొనుక్కున్నాం. అవి వేసుకొని బతుకుతున్నాం అండి. మాకేం ఆధారం లేదు. అంటే ప్రభుత్వం అన్ని రకాలు ఆదుకున్నాం ఉంటుంది, మరి మీరు ఏమి ఇవ్వలేదు అంటున్నారు? ఏమి ఇవ్వలేదండి. మంచి నూనె కరకేజీ ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు ఇచ్చారు, అంతే. ఏమి ఇవ్వలేదండి. టార్పాలిన్ కూడా ఇవ్వలేదండి. టార్పాలిన్ కూడా ఇవ్వలేదు, రాలేదన్నారు. కొద్దిగా వచ్చినాయి అన్నారు, ఆఫ్ చేశారు, అంతేనండి. ఇంకేం? మరికొంతమంది కూడా ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమేమి ఇచ్చారు? అసలు పది కేజీలు బియ్యం ఇచ్చారండి, అరకేజీ పప్పు ఇచ్చారు, అరకేజీ మంచి నూనె, నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిపాయలు, రెండు సార్లు ఇచ్చారండి, అంతే. అదే 25 కేజీలు బియ్యం ఇచ్చామంటున్నారు, తర్వాత ఏమో కేజీల వరకు ఇచ్చామంటారు, మీరు నాలుగు టమాటాలు ఇచ్చారంటున్నారు. అంటే టమాటాలు రెండు సార్లు ఇచ్చారండి, నాలుగు నాలుగు ఇచ్చారు, టమాటాలు మిర్చి అంతే, వానపకాయ ముక్క ఒకటి ఇచ్చారు, రెండిళ్ళకి ఒకటి, కేబేజీ అర పావుకిలో ఉంటుంది, అది రెండిళ్ళకి ఒక ముక్క అలాగ పంచి ఇచ్చారు, అంతే. ఒక ముక్కనే రెండిళ్ళు పంచుకోమన్నారు? ఎంత ఇచ్చారండి, పావుకిలో ఉంటుంది, అంతే. మరి నూనె ఎలా ఇచ్చారు? నూనె కూడా రెండిళ్ళకి ఒక ప్యాకెట్ ఇచ్చారు, ఆ కేజీ ప్యాకెట్, రెండిళ్ళకి పంచుకుంటామండి. మరి మీ గుడారాలు వేసుకున్నారు, ఈ గుడారాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు, ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు? లేదండి, మేమే చేసుకున్నాం. మేము రెండు ఒక బరకం వచ్చి 2000 పెట్టి కొన్నాం. అంటే మీరు గతంలో ఇక్కడ ఇల్లు నివసించు ఏర్పాటు చేస్తాం అనుకున్నారు, అధికారులు అనుకున్నామండి. గోదావరిలో వచ్చే వరకు పోయే వరకు ఇక్కడ ఉందామని చేసుకుంటే అధికారులు మమ్మల్ని అసలు గుడాలే ఇద్దని తీసేశారు కూడా. ఫైనల్ గా మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారమ్మ? పోలవరం నుండి ముందు మాకు ప్యాకేజీ ఇచ్చి బయటికి పంపిస్తే చాలండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. గోదావరి వచ్చినప్పుడల్లా అత్తమానం ఇలా బయటికి రావటం చాలా ఇబ్బంది అయిపోతుంది. చూసుకోవచ్చు, దీనికి సంబంధించి చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పునరావాస విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరికొంతమంది మన దగ్గర ఉన్నారు, ఆ మాటలో తెలుసుకుందాం. చెప్పండి మామ, నీకు ప్రభుత్వం నుంచి ఏమేమి ఇచ్చారు? అసలు ఏమీ ఇవ్వలేదు అయ్యా, మాకు రోజు రెండు రోజులు మూడు రోజులు కూలిపాయాలు, టమాట ఇదే ఇస్తున్నారు, ఇంకా ఏం లేదు. బియ్యం అక్కు 5 కేజీలు 4 కేజీలు ఇస్తున్నారు. కొంతమంది మహిళలు మనం చూపిస్తున్నారు, ఏమి ఇచ్చారమ్మా మీకు? ఇయ్యనండి, 4 ఉల్లిపాయలు, 4 దుంపలు, 4 టమాటాలు ఇచ్చినప్పుడల్లా ఇయ్యే 2 సార్లు ఇచ్చారు, 4 4. ఒకరోజు అయితే ఒక్కటే ఇచ్చారండి, ఒక ఆనపకాయ ముక్క రెండిళ్ళకి, అది అంతా లేదు. మంచి నూనె కిలో రెండిళ్ళకి, అన్నీ సగం సగం చేసి ఇచ్చారు, ఒక్కరోజు కూడా కేజీ ఇచ్చిందే లేదు, 2 సార్లు ఇచ్చారు అది కూడా. ప్రధానంగా చూసుకుంటే గిరిజన సంక్షేమ శాఖ అనేది పూర్తిగా విఫలమైంది. సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కానీ, కనీసం స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రశాంతంగా ఉండే గోదారమ్మ కాస్త ప్రళయ గోదావరిగా మారడంతో మొత్తం విలీన మండలాలు కూనవరం, ఎటపాక, విఆర్పురం మండలాల్లో పూర్తిగా కన్నీటి గదలే కనిపిస్తున్నాయి. ఇది కూనవరం మండలం ఉన్నటువంటి ఇనర్కూరు గ్రామంలో గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారి దీనగతలపై టీవీ5 ప్రత్యేక కథనం. వీడిన సత్ప్రయాస్తో ఐఎఫ్ సమీ, టీవీ5 న్యూస్, కూనవరం మండలం నుండి.